ప్రైజ్ ద లార్డ్, వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ప్రిలారా, ఈరోజు ఈ సమయంలో రామ్ గోపాల్ వర్మ గారు యేసుక్రీస్తు ప్రభుల వారే సర్వశక్తి గల దేవుడు అని చెప్పడం జరిగింది. ఆయన ఏమన్నారు, ఆయన మాటలను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అనేది ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రిలారా, గమనించండి, మన అందరికీ తెలుసు యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడు, ఆయనే సత్య దేవుడు, దానినే మనందరం కూడా నమ్ముతూ ఉన్నాం. అయితే ఈ వీడియోలో నేను మీకు యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రిందట వచ్చారు, మన కోసము ప్రాణం పెట్టారు, మనం నశించిపోతున్న మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళడానికి ఆయన కార్యము చేశారు, ఈ విషయాలన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్పను. అయితే ఈ వీడియోలో నేను ఏమని చెప్పబోతా ఉన్నానంటే, ప్రిలారా, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు. జస్ట్ లాజిక్ని అప్లై చేసి చూడండి, కామన్ సెన్స్తో ఆలోచించి చూడండి అన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతా ఉన్నాను. అయితే ఉదాహరణకు ముందుగా ఒక ఉదాహరణ చెప్తాను, గమనించండి. అదేమిటంటే, ఇప్పుడు మిమ్మల్ని నేను మా ఇంటికి భోజనానికి పిలిచాను, మీరు మా ఇంటికి వచ్చారు. అయితే నేను మీకు భోజనము పెట్టేటప్పుడు పంది మాంసము కూర వేసి మీకు భోజనం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు మీరు తింటారా? తినరు. ఎందుకు తినరు? కారణం ఏమిటంటే, మీకు అది అలవాట్లేదు. అయితే మరి ఆ పంది మాంసం తినేవాళ్ళు ఎవరు మన దేశంలో లేరా అంటే, అబ్బో, కోకళ్ళలాగా చాలామంది ఉన్నారు. పంది మాంసమే కాదండి, మన దేశంలో చాలా చోట్ల కుక్క మాంసము, పిల్లి మాంసము తినే మనుషులు కూడా ఉన్నారు. అయితే పోనీ మీకు కుక్క మాంసం కానీ పిల్లి మాంసం కానీ పెట్టి భోజనం పెట్టారనుకోండి, మా ఇంటికి పిలిచి, మీరేమంటారు, ఇదేంటండి ఈ రకంగా మాకు పెట్టారు, ఇవన్నీ మేము తినము అని చెప్తారు. ఎందుకు తినరు? కారణం ఏంటంటే, మీకు అది అలవాటు లేదు. మరి ప్రపంచంలో చాలామంది తింటున్నారు కదంటే, వారి గొడవ మాకు వద్దండి, మేమైతే తినము, మాకు అలవాటు లేదని చెప్తారు. అంతే కదా. అలాగే మీ స్నేహితుల్లో ఎవరన్నా ఒక బ్రాహ్మణుడు ఎవరైనా ఉన్నారనుకోండి, వారిని ఎవరన్నా మీ ఇంటికి భోజనం పిలిచి ఆయనకు కోడిగుడ్డు కూర, ఎగ్ కర్రీ వేసి భోజనం పెట్టే ప్రయత్నం చేయండి, ఆయన ఏమంటారు, చిచ్చి చిచ్చిచ్చి మేము ఇది ముట్టుకోమండి, ఈ మాంసాహారము మేము తినము అని చెప్తారు. అప్పుడు మీకు ఏమనిపిస్తుంది, ఇచ్చి కోడిగుడ్డు తినకపోవటం ఏమిటి, అది మంచిదే కదా అని మీకు అనిపిస్తుంది. కానీ ఆయన ఎందుకు తినడు అంటే, ఆయనకు అది అలవాటు లేదు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి మనం తినే తిండి అయితేనేమిటి, మన పర్సనాలిటీకి సంబంధించిన విషయాలు ఏమిటి, అనేకమైనవి మన పూర్వీకుల దగ్గర నుండి మనకు వచ్చేవి, మనకు అలవాటైనవి మాత్రమే మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఒక దేవుణ్ణి ఆరాధించే విషయంలో అయితేనేంటి, ఒక మతాన్ని పాటించే విషయంలో అయితేనేమిటి, అందరం ఏం చేస్తామండి, మన తల్లిదండ్రులు ఏ దేవుణ్ణి అయితే పూజిస్తూ ఉన్నాడో మనం కూడా బ్లైండ్గా అదే దేవుణ్ణి పూజిస్తాం. లేకపోతే మన పూర్వీకులు ఎవరినైతే నమ్మారో మనము కూడా వారినే నమ్ముతాం. అయితే నేనేం చెప్తా ఉన్నానంటే, కేవలము మన తల్లిదండ్రులు పలానా దేవుణ్ణి ఆరాధించారు కాబట్టి మనం ఆరాధించాలని కాదండి, మనము లాజికల్గా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. కామన్ సెన్స్ను ఉపయోగించి ఏ దేవుడు నిజమైన దేవుడో పరిశీలించాల్సిన అవసరం ఉన్నది. అయితే సినిమా డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు మీ అందరికీ తెలుసు. ఆయన గురించి చాలామంది ఏమని చెప్తారంటే, చాలా లాజిక్స్ ఆయన మాట్లాడుతూ ఉంటారు, లాజికల్గా ఆలోచించే ప్రయత్నం చేస్తారని చాలామంది చెప్తారు. కొంతమంది ఆయన అలాంటి చూడండి వితండవాదం చేస్తాడంటే, నేను చెప్తే చెప్పు ఉండొచ్చు, అయితే మెజారిటీ ప్రజలు ఏం చెప్తారంటే, ఆయన లాజికల్గా ఆలోచిస్తాడని. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఏం చెప్తున్నారు అనేది ఒకసారి మీ స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఉన్న దేవుళ్ళు అందరిలో మీకు నచ్చిన దేవుడు అంటే ఎవరు పవర్ఫుల్ అంటారండి? మనుషులు అందరికన్నా క్వాలిటీ లైఫ్ ఎవరికి ఉంది? అమెరికాలో మిలిటరీ మైట్ కానీ, ఎకనమిక్ మైట్ కానీ, హై స్టాండర్డ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ కానీ, మొత్తం ప్రపంచంలో అందరూ కలిసి ఏ దేశానికి వెళ్ళాలని ఉందా అంటే అందరికీ పేరు చెప్తారు కదా. అప్పుడు అమెరికన్స్ నమ్మే దేవుడు బెస్ట్ దేవుడు అని నా ఫీల్. ఇంకోటి గమనించారా, హిందువులు క్రిస్టియన్స్ అవుతారు, ముస్లింస్ అవుతారు, వాళ్ళు ఎప్పుడు హిందువులు, నేను ఎప్పుడు వెళ్ళా, క్రిస్టియన్ హిందూ మతం తీసుకుంటా కానీ ముస్లిం హిందూ మతం తీసుకుంటా, మీరు ఎన్నారు ఎప్పుడైనా? అర్థమైంది కదండి,
ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, ఇప్పుడు ఏ దేవుడు నిజమైన దేవుడు అంటే ఆయన ఒక లాజిక్ను అక్కడ చెప్తా ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైన దేవుడు అవ్వటానికి అవకాశం ఉంది అని ఆయన చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎవరు సంపన్నులు? అమెరికన్లు సంపన్నులు. అత్యధికమైన మిలిటరీ మైట్ ఎవరికి? అమెరికన్లకు ఉంది. ఎవరు గొప్ప స్థానంలో, ఎవరు ఈ ఏ దేశానికి వెళ్ళాలంటే ఏమని చెప్తారు? అమెరికాకి వెళ్ళాలని మాత్రమే కోరుకుంటారు. అలాంటప్పుడు అంత హై క్వాలిటీ స్టాండర్డ్ లైఫ్ను జీవిస్తున్న అమెరికన్స్ వారు నమ్మే దేవుడే నిజమైన దేవుడు అని నమ్మితే తప్పేంటి? అదే జరిగే అవకాశం ఉంది కదా అని రాంగోపాలరావు గారు చెబుతా ఉన్నారు. అంతగాక మరలా ఏం చెప్తా ఉన్నారంటే, క్రైస్తవులుగా చాలామంది అనేక మతాల నుంచి వచ్చిన వారిని చూశాను కానీ 1000 మతము నుండి, అలాగే క్రైస్తవులు వేరే మతంలోకి వెళ్ళిన వారిని నేను ఎవరిని చూడలేదు అనే ఒక లాజికల్ కంక్లూజన్ ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఏం చెప్తా ఉన్నారంటే, ఒకవేళ దేవుడు అనేవాడు నిజంగా ఉంటే ఖచ్చితముగా అది యేసుక్రీస్తు ప్రభుల వారే అవటానికి అవకాశం ఉన్నదని, ఆయనే సర్వశక్తి గల దేవుడిగా కనిపిస్తూ ఉన్నాడని ఆయన చెప్తా ఉన్నారు. కాబట్టి మనందరూ ఇక్కడ అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే, ప్రియులారా, ఇప్పుడు చాలామంది చెప్తారు నేను ఆ దేవుడి దగ్గరికి వెళ్ళానండి, నాకు మంచి జరిగిందండి, పలానా పుణ్యక్షేత్రానికి వెళ్ళానండి, నాకు కలిసి వచ్చిందండి, లేకపోతే నేను పలానా గుడికి వెళ్ళానండి, అప్పటి నుంచి నాకు చాలా బాగుందండి, ఇవన్నీ చాలామంది చెబుతారు. కానీ ఎవరైనా సరే నేను పలానా దేవుణ్ణి నమ్ముకున్నాను నా జీవితము మారింది అని ఎవరన్నా చెప్పగలరా? నేను పలానా దేవుణ్ణి నమ్ముకున్నాను మారు మనసు పొందుకున్నాను ఎవరన్నా చెప్పగలరా? నేను ఫలానా దేవుణ్ణి నమ్ముకున్నాను నేను నూతన పరచబడ్డాను ఎవరన్నా చెప్పగలరా? ఇవన్నీ కూడా చెప్పగలిగిన వాడు ఒక్క క్రైస్తవుడు మాత్రమే. బ్రతుకులను మార్చేవాడు యేసుక్రీస్తు ప్రభుల వారు, ఆయన నిజదేవుడు. ఇప్పుడు షకీలా అనే సినిమా స్టార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడ ఒక పార్న్ స్టార్, చాలా అశ్లీల చిత్రాలలో ఆవిడ నటించడం జరిగింది. ఆవిడేమి సామాన్యమైన స్టార్ కాదండి. ఈ యొక్క కేరళ ఈ యొక్క రాష్ట్రంలో కనుక మనం చూసినట్లయితే కేరళ సూపర్ స్టార్స్ అయిన మమ్ముట్టి మరియు మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్స్ కూడా వారు సినిమా రిలీజ్ చేసేటప్పుడు ఆ రోజు షకీలా సినిమా రిలీజ్ అవుతుందంటే వారి సినిమాలను కూడా పోస్ట్పోన్ చేసేవారు. ఇంకా చెప్పాలంటే చాలా సందర్భాల్లో ఆవిడ సినిమాలకే సూపర్ స్టార్ సినిమాలకంటే కూడా ఎక్కువ కలెక్షన్స్ వచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఇంతకీ ఆవిడ ఎవరంటే, ఆవిడ చెప్పింది సాక్ష్యము చిన్నతనము నుండి పాపములోనికి నెట్టివేయబడిన ఒక స్త్రీ. అనేకమైన వందల అశ్లీల చిత్రాలలో ఆమె నటించి చాలామంది దగ్గర, ఇక చెప్పాలంటే చాలామంది ఇంకా క్రేజ్ ఆమె పట్ల ఉన్నది. ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుసు. అయితే రీసెంట్గా మీరు ఆవిడ్ని చూసే ప్రయత్నం చేయండి. తమిళనాడు ప్రాంతంలోని కనిపించిన చాలా చర్చలకు ఆవిడ వెళుతూ ఆమె సాక్ష్యాన్ని పంచుకొని చెప్తా ఉంది, యేసుక్రీస్తే నిజమైన దేవుడు, నీకు ఎట్లా తెలుసమ్మా అంటే నాకు కనిపించాడు, నీకేం చెప్పారమ్మా అంటే ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నా జీవితాన్ని మార్చాడు, నా గత జీవితం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు, ఇప్పుడు బైబుల్ పట్టుకున్న నా జీవితన జీవితాన్ని చూడండి అని ఆమె సాక్ష్యం ఇస్తూ అనేక మందిని ప్రభావితం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, ఒక్క మనిషి జీవితము మారింది అంటే ఆ దేవుడు నిజమైన దేవుడు కదా. ఆ దేవుణ్ణి నమ్ముకున్న వారు క్వాలిటీ లైఫ్ను జీవిస్తూ ఉన్నారంటే ఆ దేవుడు నిజమైన దేవుడు కదా. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నానంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నిజమైన దేవుడు, ప్రాణం పెట్టారు అవన్నీ తర్వాత ఒక లాజికల్గా ఆలోచన చేసినా, కామన్ సెన్స్ ఉపయోగించినా కూడా ఖచ్చితముగా యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడని మనకి తేటతెల్లమవుతుంది. దాన్నే ఆర్జీవీ గారు కూడా చెప్పడం జరిగింది. అయితే వీడియో చూస్తున్న వారిలో ఎవరైనా సరే నేను చెప్పిన లాజిక్ కనుక మీరు కన్విన్స్ అయినట్లయితే స్క్రీన్ పైన నెంబర్ ఉంది, ఖచ్చితంగా నాకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. మీరు చెప్పిన లాజిక్ మాకు అర్థమైంది, యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను అని మీరు నాకు చెప్పినట్లయితే కనుక మీరు ఊరికే నమ్మొద్దండి. అందుకే చాలామంది భక్తులు చెప్పారు, రుచి చూసి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని. మొదటగా మీరు ఈ లాజిక్కి కన్విన్స్ అవ్వండి, నాకు కాల్ చేయండి, నెక్స్ట్ ఈ దేవుడు మీతో మాట్లాడేలాగా నేను చేస్తాను. ఎందుకంటే నాతో మాట్లాడిన దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడని నేనైతే నమ్ముతా ఉన్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఎట్లా ఆ దేవుడు మిమ్మల్ని దర్శించాలో మీరు ప్రార్థన చేసేటట్లుగా కూడా నేను చేయగలుగుతాను. కాబట్టి ముందుగా ఈ లాజిక్కి కన్విన్స్ అవ్వండి, నాకు కాల్ చేయండి, మనం అందరూ కూడా కలిసి ఆ నిజ దేవుణ్ణి అన్వేషించి ఆయనకు ఆరాధించే ప్రయత్నం చేస్తాం. అర్థమైంది కదా ప్రియులారా? మనము ఎవరు
ఎవరో మన పూర్వీకులు నమ్మారని మనం ఒక సిద్ధాంతాన్ని నమ్మటం కాదండి. మన తల్లిదండ్రులు ఒకరిని ఆరాధించారని మనం ఆరాధించటం కాదండి. ఖచ్చితంగా రుచి చూసి మనం తెలుసుకోవాలి. కాబట్టి క్రైస్తవులకు కూడా చాలామందికి నేను చెప్తా ఉన్నాను, మీరు నమ్ముకుంటున్న యేసుక్రీస్తు ప్రభు ఆయన ప్రసన్నతను మీరు అనుభవిస్తేనే మీరు క్రైస్తవులుగా ఉండండి, ఆయన సంపూర్ణతను మీరు రుచి చూస్తేనే మీరు క్రైస్తవులుగా ఉండండి, మీ దేవుడు మిమ్మల్ని దర్శించి మాట్లాడితేనే మీరు క్రైస్తవులుగా ఉండండి, లేదంటే మీరు క్రైస్తవులుగా కూడా ఉండని అవసరం లేదు, మీకు నచ్చిన చోటకి మీరు వెళ్ళిపోండి. ఎందుకు చెప్తా ఉన్నారంటే ఒకరు చెప్పేదానికంటే, ఒకరు చెప్పేది నమ్మేదానికంటే కూడా మనంతటా మనము దైవ దర్శనాన్ని పొందుకున్న విధానము మనకి బలాన్ని ఇస్తుంది, శక్తినిస్తుంది. ఆ దేవుణ్ణి అంటిపెట్టుకుని మన జీవిత ఆఖరి భాగం వరకు కూడా మనల్ని అది ఎంతో ఉన్నతమైన శక్తితో నడిపిస్తుంది. కాబట్టి ఈ వీడియోలో నేనేం చెప్పదలుచుకున్నానంటే, కేవలం లాజికల్గా కామన్ సెన్స్తో ఆలోచన చేసే ప్రయత్నం చేయండి. యేసుక్రీస్తు ప్రభుల వారే నిజమైన దేవుడు, సత్య దేవుడు అని మీకు బోధపడుతుంది. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానకాయ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించును గాక. ఆమేన్.